తప్పేం లేదు. అంటే రాజకీయ విమర్శగానే చూడాలి దాన్ని కూడా. విమర్శకి ప్రజ ఇప్పుడు ఆయన దత్తపుత్రుడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే మాకు అంటారు. ఇప్పుడు ప్యాకేజీ స్టారు ఈయన అన్నప్పుడు ఆయన కూడా మీరు సిబిఐ స్టారు ఈ టైప్ మాట్లాడతారు. అంటే రాజకీయంగా టీడీపీని పోల్చారు, ఈయన ఏకంగా సిబిఐకి వీళ్ళని అంటగట్టే ప్రయత్నం. ఎందుకంటే రాజకీయంగా సిబిఎన్ కి సిబిఐని లాక్కొచ్చారు కదా, పార్టీని లాక్ రావడం వేరు, రాజకీయ పార్టీని లాక్ రావడం వేరు. ఈయన ప్యాకేజ్ తీసుకున్నాడని ఇలా చూసారు కదా, కాదు కదా, వాళ్ళు దాని మీద ఊహను బట్టినే ఉంటది. ఇక్కడ వాస్తవమే కదా సిబిఐకి అయితే వెళ్ళడం కేసులు, లేని మాట అయితే కాదు కదా. వదంతి ఈయందైతే అంటే లేని మాట కాదనే కదా. చంద్రబాబు గారికి ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు చంద్రబాబు గారిని ఏ రోజు విమర్శించట్లేదు, ఏ రోజు మాట్లాడట్లేదు. అటువంటి అప్పుడు ఎవరిదాళ్ళు ఎదురోళ్ళ లోపాలు ఎత్తుతారు గానీ తమ తాము సరి చేసుకుంటారు. ప్రాక్టికల్ అయితే ఇక్కడ బేసిక్ గా ఆ మాటకి మాట సమాధానం చెప్పకుండా కూర్చుంటారా, లేదా వాళ్ళు అన్నారని చెప్పేసి వెళ్ళి ఇంట్లో మడిగి వచ్చి కూర్చోవడం కాదు కదా. ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, ఆ సమాధానం ఘాటుగానే ఉంటది. నన్ను తిడితే నేను కూడా నిన్ను తిడతానంటాం. ఇంకోటి ఏంటంటే అగ్రెసివ్ గా అరిచేసి కేకలేయడం ఐజన్ నుంచి చక్కగా స్ట్రాటజీకి వచ్చాడు, అభినందించాలి. ఇప్పుడు నీట్ గా చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు, అది ముఖ్యం. ఖచ్చితంగా దాంట్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, ఫిల్లింగ్ ద బ్లాంక్, అది ఫిల్ చేయాలి. ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందు ఇట్లానే మాట్లాడతారు అంటే బహిరంగ సభల్లో చాలా వరకు బ్యాలెన్స్డ్ గానే మాట్లాడుకోవచ్చు. చివరి ఒక్క రెండు నిమిషాలే ఆవేశంగా మాట్లాడుకోవచ్చు, మంచి ధోరణి అది. ఆవేశంగా మాట్లాడాలి, డైలాగు ఆవేశం అనేది అర్థమయ్యే ఆవేశం అవ్వాలి. అంత అయిపోయాక మావాడు సూపర్ లో మాట్లాడాడు అంటే ఏం మాట్లాడాడు అంటే ఏదో గానీ మాట్లాడేసాడు. డైలాగులు అర్థమయ్యేలా ఉండాలి కదా. ఇప్పుడు త్రివిక్రమ్ డైలాగులు అర్థమయ్యేలా ఉంటే 10 సార్లు అనుకోవడానికి వీలుగా ఉంటాయి. అదే సందర్భంలో పూరి డైలాగులు వచ్చేటప్పటికి ఆవేశంగా ఉంటాయి, అర్థం కావు దాంట్లో నుంచి. అతను కూడా తర్వాత సినిమాల్లో కొంత ఆ యాంగిల్లో జాగ్రత్తగా చేయబట్టి సెట్ అయ్యాడు. అట్లాగే ఇక్కడ పాయింట్ టు పాయింట్ మాట్లాడడం బిగిన్ చేశాడు, మంచి కాన్సెప్ట్. ఇప్పుడు రెండు ఇష్యూస్ మీద క్లారిటీ ఇచ్చినట్టు ఒక రకంగా, ఏంటది దత్తపుత్రుడు కాదు నేను అనేటువంటిది. ప్రతి విమర్శ వెనకాలన్న పరమార్థం అదే కదా. రేపు పొద్దున ఒకవేళ తెలియజేసి పొత్తు పెట్టుకున్నాడు.